హలో గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ హారిక. నేను మీ యాంకర్ తేజ. సో ప్రస్తుతం మనతో పాటు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు అలాగే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే సార్. నమస్తే తేజ. నమస్తే నిహారిక. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం మాకున్న డౌట్స్, అంటే మా జనరేషన్కి తెలియని కొన్ని డౌట్స్, అలాగే ఇప్పుడు జరుగుతున్న కొన్ని అట్రాసిటీస్ కావచ్చు, కొన్ని గొడవలు కావచ్చు, అవి మాకున్న డౌట్స్తోనే మేము మీ దగ్గరికి వచ్చాము. సో ఫస్ట్ తేజ తీసుకుంటారు. తేజ. రైట్ సార్. అయితే ఈ ఏపీ ఎలక్షన్స్లో ఈసారి కూటమి చాలా అత్యధికంగా మెజార్టీతో గెలిచింది. అంటే సంక్షేమ పథకాలు ప్రకటించడం వల్లే, 6 సంక్షేమ పథకాలు ముఖ్యంగా ప్రకటించారు, దానివల్లే గెలిచిందని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అది వాస్తవం అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా మనలాంటి పేద సమాజంలో సంక్షేమం అవసరం. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది? సంక్షేమం తప్ప పాలనే లేదు. ఇంకా సంక్షేమమే పాలన, అభివృద్ధి అక్కర్లేదు. అభివృద్ధిని కోరే వాళ్ళంతా కూడా పెత్తందారులు. ప్రజలకు సంక్షేమమే కావాల్సింది, వర్గ పోరాటం జరుగుతోంది, ఈ భావం తీసుకొచ్చారు. సంక్షేమానికి ఓటైతే ఆ భావం నగ్గాల్సింది. ఇప్పుడు కొత్తగా కూటమి నుంచి వచ్చి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారు ప్రతిపాదించింది ఏంటంటే, సంక్షేమం కావాలి కానీ అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే దీర్ఘకాలంగా మంది హితాన్ని పెంచేది, సంపదని పెంచేది, ఉపాధి కలిగించేది, ఆదాయాలు పెంచేది, పెట్టుబడులు పెంచేది. సంక్షేమం అంటే పన్నుల డబ్బులో కొంత మీరు ఖర్చు పెట్టి కొంత తినేసి మిగతా జనానికి పంచేది. కాబట్టి సంక్షేమమే అన్నట్టయితే ఈయనకి అక్కర్లే. అసలు ఒక నిర్ణయాత్మక నిర్ణయం ఇది. సంక్షేమం కావాలి, అది చాలదు. అభివృద్ధి కావాలి. దీర్ఘకాలంలో ఆదాయాలు పెరగకపోతే, వేద ప్రజలు తమ కాళ్ళ మీద తాను నిలబడకపోయినట్టయితే, ఉపాధి అందకపోయినట్టయితే, అభివృద్ధి జరగకపోతే, పెట్టుబడులు లేకపోతే బీదరికం కొనసాగుతుంది. ఎల్లకాలం పుచ్చుకునే చేతులుగా ఉంటారు. కాబట్టి ఇది సంక్షేమం వల్ల గెలిచారంటే పొరపాటు అవుతుంది. రెండోది, ఇది కేవలం సంక్షేమ అభివృద్ధి అంశాల మధ్య మాత్రమే పోరాటం కాదు, ఒక నైతిక పోరాటంలాగా వచ్చింది. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఊవెత్తున దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి గెలుపును గతంలో ప్రభుత్వంలో వాళ్ళు ఓటమి సాధ్యమయ్యేది కాదు. ఒక మోరల్ అప్సర్జ్. ఎందుకంటే మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు, చట్టం ఉన్నవాడికి చట్టంగా అయిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మరింత అడ్డగోలుగా తయారైంది, ఒక మాఫియా రాజ్యంలాగా చలమణైంది. దాని పట్ల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపించింది. ఈ 2 కారణాలుగా వచ్చిన ఓటమి తప్ప ఇది సంక్షేమానికి అన్నట్టు. సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టి ఇంకెవరు ఎక్కువ చేయలే. కాబట్టి సంక్షేమమే పరిపాలన అన్నది పట్టి అభూత కల్పన. ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది, పన్నులిచ్చి పోషిస్తున్నది, మన ఉమ్మడి సదుపాయాలు కల్పించడం కోసం, ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం, పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం, ఆదాయాలు పెంచడం కోసం. కానీ ఉన్న డబ్బు పంచిపెట్టడం కోసం అయితే ప్రభుత్వం ఒక్కర్ల. బటన్ నొక్కడం కోసం ప్రభుత్వం ఎందుకు? ఎవడెవడు బటన్ నొక్కడు? గుమస్తాలు పంచిపెట్టగలరు. అండ్ సార్, ఇది అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటంటే, నీటికి సంబంధించి, అంటే మీరు ఒక ఎడ్యుకేటర్ పైగా, దీంట్లో ఏంటంటే మెడికల్కి సంబంధించి నీట్ స్కామ్ జరిగింది. అసలు నీట్కి ఎందుకు ఇంత స్కామ్ జరగాల్సిన అవసరం వచ్చిందంటే, ఎందుకు అంటే దాదాపు 4 ఇయర్స్ కష్టపడి మేము ఈ ఎగ్జామ్ రాసాము అంటున్నారు. జనరల్గా ఇంటర్ తర్వాత రాస్తున్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి 16 వచ్చి ఉంటాయి. వాళ్ళు 4 సంవత్సరాలు కష్టపడ్డారు అంటే దగ్గర దగ్గర 20, అంటే జనరల్గా మా జనరేషన్ అయితే 20-21కి మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాము. కానీ ఎందుకు అంత అవసరం వచ్చింది అంటారు? నీట్లో ఇంత స్కామ్ జరిగింది, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ముందు 3 విషయాలు గమనించాలి నిహారిక. మొట్టమొదటిది, ఒక జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ఉండడం మంచిదా కాదా? నేను మంచిదని భావిస్తున్నాను. ఎందుకంటే ఉన్నత స్థాయి విద్యకి జాతీయ స్థాయి ప్రమాణాలు లేకపోతే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు నుండి మనం ఒకసారి MBBSకి వెళ్ళారంటే ఈ ప్రమాణాలు ఉన్న నమ్మకం మీకు లేకపోతే దేశం నష్టపోతుంది. అందుకనే నీటిని ప్రవేశపెట్టారు. నేను పూర్తిగా దాన్ని సమర్థిస్తున్నాను. జాతీయ స్థాయి పోటీ పరీక్ష. రెండోది, రాష్ట్రాల్లో కూడా అడపదడప పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో కానీ MCET లో కానీ గొడవలు జరుగుతున్నాయి మన దేశంలో. జాతీయ స్థాయిలో చాలా తక్కువ జరుగుతాయి. ఉదాహరణకు ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు జాతీయ స్థాయిలో UPSC నిర్వహిస్తుంది. ఇన్నేళ్లుగా క్రమబద్ధంగా ఏ లోపాలకి అవకాశం లేకుండా, అవినీతికి ఏమాత్రం పాల్పడకుండా, మరి ఏ రకమైన ఒత్తిళ్ళకి లొంగకుండా, ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎంత ఒత్తిళ్ళు ఉంటాయి, అవేం లొంగకుండా నికార్సుగా చేస్తున్నారు. నీట్ కూడా ప్రామాణికంగానే చేస్తున్నారు. మరి ఇక్కడేదో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగిందో కనుక్కోవాలి. నేను నాకు అర్థమైనంత వరకు ఎక్కడో బంగ్లింగ్ జరిగి టైం సరిగ్గా ఇవ్వకపోవటం చేత ఆ టైమింగ్ బదులుగా అవన్నీ గ్రేస్ మార్కులు ఇచ్చారు. దానివల్ల చాలా అపదకలు అని చెప్పి అంటున్నారు. దాన్ని ఇప్పుడు సవరించామని చెప్తున్నారు.
2500 మంది మళ్ళీ పరీక్ష 1500 మంది కొంతమంది పరీక్ష పెడతాం, మళ్ళీ గ్రేస్ మార్కులు తీస్తామని. కాబట్టి దీన్ని ఒక పొరపాటుగా జరిగిందో భవిష్యత్తులో పొరపాటు జరగకుండా చూసుకోవాలి, కానీ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు అవసరం. అందున కొన్ని కీలకమైన వృత్తుల్లో మనకి ఆ నైపుణ్యం లేకపోయినట్టయితే సమాజానికి నష్టం. ఇది కేవలం విద్యార్థులు డిగ్రీ పొందడం కోసం లేకపోతే డిగ్రీలు చేరడం కోసం కాదు, ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్నప్పుడు మంచి ప్రమాణాలు అవసరం. మరి మన దేశంలోనేమో తల్లిదండ్రులకి కొన్ని వృత్తులే కంటి కానుతున్నాయి, ఈ మధ్య కొంచెం మారుతుంది, కానీ ఎంతసేపటికి మొట్టమొదటి ఆలోచించేది MBBS, ఆ తర్వాత కొంచెం ఇంజనీరింగ్, అది కూడా IIT మరో చోట, ఇలా తప్ప ఇంకోటి ఆలోచించట్లా. కానీ మారుతున్న సమాజంలో ఒక్కదానికి ఇంత గిరాకుండాల్సిన అవసరం లేదు, మిగతావాటి కూడా గిరాక పెరగాలి, పెరుగుతుంది. కానీ కొంచెం ఆర్థికంగా భద్రత వచ్చినట్టయితే, ఆర్థిక వ్యవస్థ పెరిగితే, మన పిల్లలు ఏ పని చేసినా కూడా హాయిగా బతకగల నమ్మకం ఉంటే అప్పుడు కొద్దిగా ఒక్కదాని మీద ఒత్తిడి ఉండదు. ఇవాళ నీట్ లాంటి పరీక్షల మీద బాగా ఒత్తిడి అనమాట వాస్తవం. IIT చేరాలని చెప్పాను, MBBS చేరడానికి నీట్ అని ఒత్తిడి అనమాట వాస్తవం. నేను కాలక్రమేణా రెండు చేయాలి, ఒకటి చాలా రకాల వృత్తులు ఉపాధులు కలగాలి, ఆర్థిక వ్యవస్థ పెరిగి మనకు పనికొచ్చేది, గౌరవప్రదమైనది, సమాజంలో అందరి ప్రయోజనాలు నెరవేర్చేది, ఏ పని అయినా ఒకటి మంచి తప్ప కొన్ని గొప్పవి కొన్ని తక్కువ అనుభవం వదిలేసేయాలి. రెండోది, ఈ పరీక్షల్లో ఒత్తిడి కంటే వాళ్ళ అవగాహనని, వాళ్ళని నాలెడ్జ్ ఎలా ఉపయోగిస్తారని దాన్ని పరిశీలించి ఏర్పాటు కావాలి, బట్టి పట్టడం కాపీ కొట్టడం కాకుండా. అప్పుడు క్రమక్రమంగా ఈ ఒత్తిడి కూడా తగ్గుతాయి. అండ్ ఇందులోనే రాజస్థాన్లో కోటా అనే ప్రదేశంలో కూడా చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకనే ఏమవుతుందంటే, తల్లిదండ్రులు పిల్లల ఆసక్తిని గురించి పట్టించుకోకుండా వాళ్ళకి ఆశలు ఉంటాయి. నా ఆశల్ని మీ ద్వారా తీర్చుకోవాలని మేము అనుకుంటాం. నేను కోరిన కళలు ఉంటాయేదో, నా కళలు నాకు నెరవేరకపోతే మీ ద్వారా నెరవేర్చాలనుకుంటాం. మన దేశంలో తల్లిదండ్రుల పిల్లల్ని ప్రేమించినంతగా, ప్రాణం ఇచ్చేటంతగా ఇంకెక్కడ ఉండదు. అదే సమయంలో పిల్లలు బాగా ఎదగాలన్న కోరికతో వాళ్ళు ఆసక్తిని పెట్టించుకుని ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, పిల్లలకి ఆసక్తి ఏది ఉంటే, ఏది ఇష్టమైతే, ఆ ఇష్టమైన పని చేస్తే కష్టం ఉండదు, ఒత్తిడి ఉండదు, సంతోషంగా చేస్తారు. వాళ్ళకి ఇష్టం లేనిది తల్లిదండ్రులు చెప్పారని బలవంతంగా చేస్తే, అది నేర్చుకునే ప్రయత్నం చేస్తే, అది వంట పట్టకపోవచ్చు, ఆసక్తి లేకపోవచ్చు, తల్లిదండ్రులు నిరుత్సాహపరుస్తామని చెప్పి ఒత్తిడి ఉంటుంది, మానసిక సంఘర్షణ ఉంటుంది. రెండోది, మన పరీక్షలు మన గొడవలు ఏమవుతుందంటే, పాఠశాల విద్య పూర్తిగా నాశనం అయిపోయింది. పేరుకి స్కూల్ పూర్తి చేయడం, మంచి మార్కులు రావడమే కానీ, బట్టి పట్టి కాపీ కొట్టడం తప్ప 150 మందికి విషయాలు అర్థం చేసుకుని నాలెడ్జ్ ఉపయోగించడం తెలియదు. ఎప్పుడైతే మీకు పునాదులు గట్టిగలేవో, మీ పేరు ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఆ పైన ఈ పోటీ పరీక్షలు కూడా మీ జ్ఞాపక శక్తిని పరీక్షించే ఉన్నాయనుకోండి, మీ అవగాహనని ఆ నాలెడ్జ్ ఉపయోగించే తీరుని కాకుండా, అప్పుడేమవుతుంది, ఒత్తిడి మరింత పెరుగుతుంది. విషయం మీకు పట్టుబడితే, దాన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలిస్తే ఒత్తిడి ఏముండదు, ఎంత పరీక్షనే అవలేదుగా అనిపిస్తుంది. విషయం అర్థం కాకుండా బట్టి పట్టి ఆ చివరి క్షణంలో నేను చదివింది వస్తుందా లేదా, చదవంది వస్తుందేమో, వస్తే ఏమవుతుంది, ఈ భయము ఆందోళన, దీని నుంచి ఈ సంఘర్షణ తగ్గట్టు, దాని తగ్గట్టు ఆసక్తి లేని అంశాలు, వీటి వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. మన తల్లిదండ్రులు పిల్లల్ని అపారంగా ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమ ఇంత భయంకరమైన ఒత్తిడిగా మారకుండా కాస్త పిల్లలు ఆసక్తిని గమనించి విద్యార్థి ఏర్పాట్లు చేయడము, పాఠశాల విద్య ప్రమాణాలు మంచిగా ఉండేది. మన తెలివితేటలు వికసించాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి పాఠశాల విద్య నిజంగా బాగు చేసి, ఈ బట్టి పట్టేది కాకుండా విషయం అర్థమయ్యేట్టుగా, అర్థమయ్యే చేసుకునే దాన్ని ఉపయోగించే శక్తి ఉండేట్టుగా చేయడం, ఈ రెండు చేస్తే చాలా మేరకు ఒత్తిడి తగ్గుతుంది. సార్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఒకటి ప్రకటించింది, ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టారు, జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు కూటమితో ఏర్పడిన కొత్తగా వచ్చిన ప్రభుత్వం TDP అలాగే జనసేన BJP ఈ పార్టీ కూడా అక్కడ ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించింది. అంటే తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఉన్నా కానీ ఇక్కడ పెద్దగా సక్సెస్ అవ్వలేదని నాకు అనిపించింది. ఇప్పుడు అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అది ఉచిత బస్సు ప్రయాణం అక్కడ మహిళలకు పెట్టారు, అది వర్కౌట్ అవుతుందా, మీరేం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కర్ణాటకలో ప్రారంభమైంది ఉచిత బస్సు ప్రయాణం, ఇంకెక్కడో ఢిల్లీలో కూడా చేసినట్టు. ఢిల్లీ నిజంగా ఒక రకంగా ఆప్ వీటన్నిటికి తెర తీసింది. పూర్వం ఒక రకమైన సంక్షేమ పథకాలు ఉండేవి, ఏదో తెల్ల కార్డులు, బియ్యం చవక్గా ఇవ్వటము, మరొకటి ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు విద్యుత్ ఫ్రీగా ఇస్తాము, కరెంటు ఫ్రీగా ఇస్తాము, నీళ్లు ఫ్రీగా ఇస్తాము, బస్సు ఫ్రీగా, ఇవన్నీ కూడా మొదలెట్టింది ఢిల్లీలో ఆప్. చాలామందికి ఒక విషయం అర్థం కావాలి, ఒక మహానగరంలో ఇప్పుడు కూడా వనరులు ప్రభుత్వానికి మిగులు ఉంటుంది. హైదరాబాద్ నగరం ఉందనుకోండి, ఎందుకు ఆంధ్రప్రదేశ్ విభజన కాగానే నష్టపోయామని భావం కలిగింది, హైదరాబాద్లో మిగులు ఉంటుంది, ఆ మిగులు డబ్బులు మిగతా రాష్ట్రం అంతా పంచుకునేవి,
ఉమ్మడి రాష్ట్రం కాకుండా చిన్న రాష్ట్రం కాకుండా తెలంగాణగా డబ్బులు చేసి తెలంగాణ ధనిక రాష్ట్రమైంది, ఆంధ్రప్రదేశ్ బేద రాష్ట్రమైంది. ఢిల్లీని పాలించే వాళ్ళకి ఢిల్లీలో పుష్కలంగా, ఢిల్లీ దేశంలో అత్యంత సంపద ఉన్న నగరం, తలసరాదాని ఢిల్లీలో అత్యధికంగా ఉంది. కాబట్టి ఢిల్లీలో ఇలాంటివన్నీ చేయడం చాలా తేలిక, అది గొప్ప విషయం కాదు. దానికి అది ప్రతిభ అక్కర్లేదు, తెలివితేటలు అక్కర్లేదు, దేశ ప్రజల పట్ల మమకారం అక్కర్లేదు. ఓట్ల కోసం రకరకాల విన్యాసాలు చేయొచ్చు. దాన్ని అనుకరించి వివిధ రాష్ట్రాలు మొదలెట్టినాయి. కర్ణాటకలో చేసింది, తెలంగాణలో చేశారు దాన్ని చూసి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదలెట్టారు. వస్తే దేశం అంతా పాకుతుంది. అంచేత నేను మొట్టమొదటి చెప్పేది, సంక్షేమ పథకాలు అవసరం, కానీ సంక్షేమమే పరిపాలనగా అనుకున్నట్టయితే, సంక్షేమం పేరుతో అప్పుల భారాన్ని వచ్చే తలం మీద పెడితే ఏమవుతుంది, ఈవేళ మనం తినేదానికి మన పిల్లల మీద అప్పుల భారం పడుతుంది. మన కుటుంబాల్లో ఏ తల్లిదండ్రులు కూడా అప్పు చేసి పప్పు కూడా చేయమంటారు. ఒకవేళ అప్పు చేస్తే పిల్లలకు ఆస్తులు చూపెట్టాలి, ఒక స్థలమో ఇల్లో కొనాలి, వాళ్ళకి ఆస్తులు పెరగాలి. అంతేగాని నీ బతికి ఏమైనా నాకు అభ్యంతరం లేదు, నేను మాత్రం హాయిగా కులాసాగా విలాసంగా బతుకుతాను, అప్పు చేస్తాను, తీర్చే బాధ్యత నీదని చెప్పి నీ తల్లిదండ్రులు అంటారు మన దేశంలో. మరి ప్రభుత్వాలకు ఆ హక్కు ఎట్లా ఉంది? కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు. సంక్షేమం మీ రోజువారీగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి పరిమితం కావాలి. సంక్షేమం కానీ రోజువారీ ఖర్చులు కానీ, అప్పు చేసిన ప్రతి రూపాయి రేపొద్దున పెట్టుబడికి వెళ్ళాలి. అలా చేస్తే ఏ రకమైన పథకమైనా ఓకే. ఇక ప్రత్యేకంగా ఈ రవాణా విషయం, ఒక రకంగా రవాణా రూపంలో మనకు మహిళలకు అవకాశం ఇవ్వడం మంచిది. ఎందుకంటే మన సమాజంలో మహిళల పాత్ర ఆర్థిక వ్యవస్థలో ఈ మధ్యకాలంలో తగ్గుతుంది, మళ్ళీ కొంచెం పెరుగుతుంది, కానీ ఒక 3-4 ఏళ్ల క్రితం 20% పడిపోయింది. ఫీమేల్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ అంటారు, అంటే మహిళలు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పంటే పనిచేసే వయసులో 20% మందే పనిచేస్తున్నారు, బయట ఇంట్లో చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ జీతంతో ఆదాయంతో పనిచేసే వాళ్ళు 20% మందే. సౌదీ అరేబియా కంటే తక్కువ, పాకిస్తాన్ కంటే తక్కువ. ఈ మధ్య మళ్ళీ పెరుగుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. కాబట్టి మహిళలకు కనుక ఖర్చు లేకుండా ప్రయాణాలు అని చెప్పంటే, కొంత సరదాగా విలాసాలకు వెళ్ళినా కూడా ఆర్థిక కార్యకలాపాలు కుటుంబానికి భారం అనిపించకుండా అనిపించదు. కాబట్టి ఆడపిల్లని ప్రోత్సహించే అవకాశం ఉంది, కాబట్టి తప్పులేదు, కానీ ఇచ్చే తీరు వేరే రకంగా ఉండాలి. ఉదాహరణకి ఒక ఓచర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పోటీ ఉంటుంది, ఆర్టీసీ కానీ మిగతా బస్సులు కానీ అలాగే మెట్రో కానీ. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్టీసీకి డబ్బులు లేకుండా పోతున్నాయి, ఎక్కిరిసి మహిళలు వెళ్ళినా కూడా. మహిళలు ఎప్పుడైతే ఆర్టీసీకి వెళ్తారో ఫ్రీ అని చెప్పని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా వెలవెళ్ళబోతున్నాయి ఒక డిమాండ్ లేక. చివరికి ఆ సంస్థలకు ప్రభుత్వం సహాయంలో డబ్బు లేదు, అంతా గందరగోళం అవుతున్నది. అంచేత సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, కానీ ఖచ్చితంగా మీకున్న రోజువారీ వనరుల లోపల, ఈ సంవత్సరం మీకు వచ్చే ఆదాయం లోపల తప్ప అప్పు చేసి పప్పు కొడి తినే పరిస్థితి ఉండకూడదు. మనం ఆ క్రమశిక్షణ పాటించాలి, దానికోసం జాతీయ స్థాయిలో కొన్ని కట్టుదిట్టాలు చేయాలి. లేకపోతే కాలక్రమేణా